లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ నేను మీ ప్రిమాని దర్శన్ నాతో పాటు ఎవరు అంటే జనరల్ ఏదైనా మూవీ ఆర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు బాగుంటే రెండు మాటలు వినిపిస్తూ ఉంటాయి వెల్ రిటర్న్ అండ్ వెల్ మేడ్ అని చెప్పి సో దీనికైతే రెండు వినిపిస్తున్నాయి అనమాట సో ఎలా అయితే రై రైటింగ్ టేబుల్లో ఎంత కష్టపడ్డారో దాన్ని విజువల్గా చూపించడానికి కూడా అంతే కష్టపడ్డారు అంతే చూపించారు మనం జనరల్లీ చాలామంది బాగా ఈ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా అంటూ ఉంటారు కొరియన్ వెబ్ సిరీస్ థ్రిల్లర్స్ అబ్బా ఏ ఉంటాయని చెప్పి నాకు రీసెంట్ టైమ్స్ లో తెలుగులో అలాంటి సిరీస్ ఒకటి కనిపించిందండి దాని పేరే బ్రింద సోనీ లీవ్ లో వస్తుంది అనమాట నాతో పాటు రైట్ నో ఆ డైరెక్టర్ సూర్య మనోజ్ వంగల గారు ఉన్నారు మాట్లాడదు హాయ్ అండి హలో థ్యాంక్ యూ బాగున్నారా బాగున్నాను థ్యాంక్ యూ అనేసారు అంటే నాకు ఈ మధ్యన చాలా మంది ఇలా పొగుడుతున్నారు కదా మీరు చెప్పిన మాటల్లో కొరియన్ వెబ్ సిరీస్ అంటే సడన్ గా దాని గురించి ఆలోచించడం మొదలెట్టు అనమాట చాలా కొరియన్ వ్యాబ్ షోలు అందరూ మధ్య దాని గురించి మాట్లాడుతున్నారు కదా థ్రిల్లర్స్ ఎస్పెషల్లీ మాట్లాడుతుంటారు డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి వాటిలో రైటింగ్ బాగుంటుంది అని మాట్లాడుతుంటారు ఇట్లా కదా సో అలా మాట్లాడుతుంటే సడన్ గా ఆ మాట అనేసరికి చాలా మంచిగా అనిపించింది అందుకని సడన్ గా ఆ మూడ్ లో థ్యాంక్ యూ ఆగిపోయింది ఆలోచనలు అక్కడే దిగుతున్నాయి ఓకే ఒక సినిమా గుర్తొచ్చింది నాకల్ మాట్లాడుతుంటే క్యాచర్ అని సో ఇట్లాంటివన్నీ గుర్తొస్తున్నాయి సడన్ బట్ యా థ్యాంక్ యూ ఫర్ ఓకే యాక్చువల్ మేము కూడా అలాగే ఆలోచించాం చూసినంత సేపు రెగ్యులర్ గా మీరు రివ్యూస్ చదివారా ఎక్కువ రివ్యూస్ ఏమన్నాయంటే నేను ఏదో హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి పడుకుందాం అందరూ మిడ్ నైట్ ఓపెన్ చేసిన వాళ్ళు అందరూ ఇదే చెప్పారు రెగ్యులర్ నైట్ టైమ్ పడుకునేటప్పుడు ఒక ఎపిసోడ్ చూద్దాం ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దాం అని చెప్పి పెట్టారంట బిజ్ వచ్చానంట అందరూ మార్నింగ్ వాళ్ళ వర్క్స్ ఉండొచ్చు చాలా అందరూ దాని గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని చెప్పి అందరూ అలా మాట్లాడారు ఏంటి అప్పుడు నాకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా వెబ్ సిరీస్ ఎపిసోడ్ ఎండింగ్ ఎలా ఇంట్రెస్టింగ్ ఎండ్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఆగలేక షుగర్ ఉండి ఆగలేక నెక్స్ట్ ఎపిసోడ్ సో మీరు ప్రతి ఎపిసోడ్ కూడా ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది ఏంటి చేశారు ఫార్ములా ఏం లేదండి అంటే నేను కథ తాలూకా ఏదైతే దీని గురించి మాట్లాడదాము అని చెప్పి ఏదైతే అనుకున్నానో దానికి చాలా స్టిక్ అయ్యాను అనమాట దానికి స్టిక్ అవడం వల్ల నేను నేను యాక్చువల్లీ సినిమా సిరీస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇది థ్రిల్లర్ దీంట్లో ట్విస్ట్లు టర్న్స్ బాగుంటాయి ఇది నా మైండ్లో అసలు రన్ అవ్వలేదు సో అసలు వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తారని కూడా నేను అనుకోలేదు నేను మామూలుగా ఎక్కువ ఆలోచన ఏంటంటే ఆ డ్రామా ఎలా ముందుకెళ్తుంది అన్నట్టు నేను ఆ డ్రామా తాలూకా ఇంటెన్షన్ ని వాటిని చాలా కాన్సన్ట్రేటెడ్గా అక్కడే ఆలోచించడం వల్ల అవి నేను అసలు అవి చాలా బాగా పండుతున్నాయి అంటే ఒక ట్విస్ట్ ఫర్ దేక్ ఆఫ్ ట్విస్ట్ అనే ఒక రీజన్ కాకుండా దాన్ని ఒక ఎమోషనల్ బ్యాకింగ్ తో ఉండడం వల్ల ఆ ఆ కొత్త రెవలేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఒకళ్ళు అయితే అంటే నాకు మంచిగా కామెడీగా అనిపించేది ఏంటంటే ఒక అబ్బాయి ఏంటరా అట్లా ఇచ్చేవాడు ఒక ఒక మిమ్మల్ని సో ఇట్ ఇట్లాంటి కామన్ ఆడియన్స్ నుంచి ఒక మీమ్స్ జనరల్ గా రవితేజ బ్రహ్మానందం గారి మీమ్స్ బుర్ర ఇలాంటి మీమ్స్ వేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది బట్ క్రెడిట్ షుడ్ గో టు మై రైటర్స్ రిగార్డింగ్ ఎట్లా అనేది నాతో పాటు పద్మావతి మల్లాది కాని డైలాగ్ రైటర్ జయకృష్ణ గాని మా స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ శశాంక్ నిలకట్టి గాని

నా ప్రొడ్యూసర్ ఆశీష్ కొల్లా గానీ మా సోనీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు దీన్ని తెలుగులో చూడలేదు ఎందుకంటే సిరీస్ తాలూ కాన్సెప్టే ఒక దేవుడు విషయంలో రిలీజియన్ విషయంలో స్పిరిచువల్ విషయంలో మంచిదనం చెడు విషయంలో వీటి గురించి మాట్లాడేసరికి అది చాలా యూనివర్సల్ సబ్జెక్ట్ గా మారింది అది మారి జనాలు అందరూ అలా మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ రాంగ్ నాట్ రైట్ ఐ థింక్ ఇట్ వాస్ టు నైన్ లాంగ్వేజెస్ ప్రతి లాంగ్వేజ్ నుంచి నాకు మెసేజ్ వస్తున్నాయి కొన్ని కొన్ని సార్లు అయితే హిందీ అంటే ఫస్ట్ యునానిమస్ గా హిందీ అయితే డైరెక్ట్ గా మత్తిపోతుంది బాబు అన్నట్టు ఎవడో ఫస్ట్ రివ్యూ అది అనమాట నాకు సో నాకు చాలా మంచిగా అనిపించింది సో అలాగా ఎవ్రీ లాంగ్వేజ్ లో రివ్యూస్ అవి చాలా గట్టిగా చాలా బాగున్నాయి కొంతమంది అంటే నేను మామూలుగా మనకి గా మనం అరే మన సినిమా చెయ్యాలి అనేది ఫస్ట్ రీజన్ అయితే తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తాం అనేది ఒకటి మనకు ఒక ప్లానింగ్ అది ఉంటుంది అది చేసిన తర్వాత మన వర్క్ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు అని చెప్పి ఒక ఇది ఉంటుంది అలాంటిది నాకు బెంగాలీ నుంచి ప్రొడ్యూసర్ కూడా కాల్ చేస్తారు బెంగాల్ ఇట్లా ప్రొడ్యూసర్లు కాల్ చేస్తున్నారు సో వెరీ హ్యాపీ కొరియన్ సిరీస్ అన్నాను కదా ఈ మీరు అన్నారు కదా ఇప్పుడు రిలీజియస్ గురించి కానీ రైచువల్స్ కావచ్చు ఆ కల్చర్ కావచ్చు వాళ్ళు ఎక్కువ టచ్ చేస్తూ ఉంటారు అందరికి సాధ్యం కాదండి ఇప్పుడు ఇలాంటి రిలీజియస్ సెన్సిటివ్ సెన్సిబుల్ డైరెక్టర్ అయి ఉండాలి ఖచ్చితంగా అలాంటివి అందరూ టచ్ చేయలేరు టచ్ చేసి దట్టు దాన్ని యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానిలో సక్సెస్ అయ్యారు మీకు అంటే మీరు ఇంతకు ముందు చేసిన దానిలో రాక్షసుడు ఆఫ్ కోర్స్ ఉంది క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ దానిలో కూడా బట్ ఈ ఈ రిలీజియస్ థింగ్స్ టచ్ చేయాలని ఎందుకు వచ్చింది థాట్ ఎందుకు వచ్చింది అంటే నాకు నేను జనరల్గా మా ఇంట్లో కొంచెం పూజలు చేస్తారు దేవుని గట్టిగా నమ్ముతూ ఉంటారు మీ ఇంట్లో లాగే మా ఇంట్లో లాగే అందరి లాగే బాగా పూజలు చేస్తుంటారు నేను నమ్ముతూ ఉంటాను నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది ఇదంతా ఉంది అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి ఇక్కడి నుంచి మామూలుగా చదువుకున్నాను కొంచెం పై చదువులు చదువుకుని మనం అక్కడ చూసి కొంచెం వరల్డ్ ఎలా ఉంది అనేది చూస్తే అక్కడ ఒక కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలకి మనకు రూట్ మన రూటెడ్నెస్ నుంచి మన మనకు మనం ట్రూగా మనలో ఏముంది అంటే ఆ రూటెడ్నెస్ ఉంటుంది బయట ప్రపంచాల నుంచి బయట చదువుల నుంచి వాటి నుంచి కొన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి సో ఆ క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉంటుంది వీటిలో ఏంటి మనం ఇది మనమా అది మనమా రెండు మనమేనా ఇలాంటి క్వశ్చన్లు మనకు జనరల్గా మనం యాజ్ అ ట్వంటీ ఇయర్ ఓల్డ్ లైక్ డజంట్ రియల్లీ డిపెండ్ ఆన్ జస్ట్ వాట్ పర్టికులర్ ఏజ్ బట్ మనకి అన్ని ఆ క్వశ్చన్స్ అలా వస్తున్నప్పుడు ప్లస్ ఈ టైంలో అంటే ఇప్పుడు పోలరైజేషన్ అనేది భయంకరంగా ఉన్న టైంలో ప్రతి దాన్ని రిలీజియస్గా చూస్తూ ఉంటారు కొంతమంది అంటే ఇంత దేవుడిని పూర్తిగా నమ్ముతు అంటే నమ్మి ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం దేవుణ్ణి మనలాగా నమ్మిన వాళ్ళని కూడా మనం ఆ కేటగిరీలో ఎక్స్ట్రీమ్ కేటగిరీలో వేసి మనకు కూడా హెడ్ చేసే జనాలని కూడా హెడ్ చేసే కొంతమంది జనాలు ఉన్నారు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్నారు ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్నారు ఇంత కేవల్స్ ఉన్న వరల్డ్ లో ఏది రైట్ పాత్ అనే క్వశ్చన్ నాకు వచ్చింది ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎత్తుక్కుందాం అన్నట్టు నేను రాయడం మొదలెట్టాను ఆ రాయడం అనే ప్రాసెస్ లో బృంద పుట్టింది అలాగే నా బృంద క్యారెక్టర్ కూడా నాకు వచ్చే ప్రశ్నలు అలాగా మన స్టోరీలో అలాగా వెళ్తూ 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 తనకి ఎలా ఆన్సర్ దొరికింది ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తన ఎలాగా యాక్సెప్ట్ చేసింది అనే దానిసగ్గా వెళ్తుంది కథ సో లైక్ అలా అదే అన్నమాట జరిగింది యాక్చువల్ అంటే మీరు మీ కథని ఆ బృందా క్యారెక్టర్ ని ఫేస్ ఆఫ్ ది ఫేస్ చూపించాలి కాబట్టి త్రిష గారిని తీసుకోవడం కూడా మీ కథని ముందు తీసుకెళ్లి అందరికి తీసుకెళ్ళండి అంటే అదే ఒక అంత ఫెమిలియర్ క్యారెక్టర్ కాకపోయి ఉంటే మేబీ అంత మంది చూసేవాళ్ళం తెలియదు రీచ్ అయ్యేదో కూడా మీరు మీ మెయిన్ ఫస్ట్ మేబీ త్రిషా గారు వాట్ ఇఫ్ త్రిషా గారు యాక్సెప్ట్ చేయ ఉండకపోతే ఎవరైనా అనుకున్నారు అనుకున్నారా నేను అంటే నేను రాసినప్పుడు నాలో డైరెక్టర్ కనబడ్డండి నాకు నాకే నేను రైటర్ గా రాస్తాను సో నేను రైటర్ గా రాసినప్పుడు నేను బృంద క్యారెక్టర్ చూస్తాను అంటే ముందు అంటే తర్వాత కూడా రాసినప్పుడు కూడా అలాగే జరిగింది అంటే ఇప్పుడు రాస్తున్న కథల్లో కానీ వీటిలో కానీ సో నేను క్యారెక్టర్ మాత్రమే చూస్తాను సో నేను త్రిషా గారు అనుకోలేదు త్రిషా గారు అనుకోలే నేను చాలా మందిని అనుకున్నాను నేను ఎవరితో వర్క్ చేసినా సరే వాళ్ళు నా కథ క్యాప్ట్ అయ్యేటట్టు ఎలా బృందా అయితే కొంచెం ఒక మూడీగా తనలో ఉన్న ప్రశ్నలకు తనకి ఆన్సర్ ఇంకా దొరకలేదని అనేది ఒక విధంగా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అన్నట్టు నేను వాళ్ళని అలా చేయించాలి అనుకున్నాను అలా చాలా మందిని అనుకున్నా మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అనుకున్నాను ప్లస్ సోనీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మా ప్రొడ్యూసర్లు కానీ ఇది ఓన్లీ కేవలం ఇక్కడ సౌత్ ఇండియన్ షో కాదు ఇక్కడ షో కాదు మన బాలీవుడ్ నుంచి కూడా ఆలోచించవచ్చు అనే ఫ్రీడమ్ కూడా నాకు ఇచ్చారు అలాంటి టైంలోనే నాకు నేను మామూలుగా మా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేసిన యాక్టర్స్ త్రిష ఆవిడ గురించి మనకు తెలుసు కానీ ఆవిడ మనం నువ్వు వస్తాను అది నేనే అనుకుంటే ఇట్లా మహేష్ బాబు గారితో లేకపోతే ప్రభాస్ గారితో అంతని రకరకాలుగా ఒక పబ్లిక్ క్యారెక్టర్ చేసిన మనం ఇట్లా చూడాలంటే అదొక చాలెంజ్ కానీ ఆవిడలో నైన్టీ సిక్స్ లో ఉండే సెటిలిటీ ఉంది ఆ వేరియేషన్స్ ఆవిడ చాలా పెద్ద వేరియేషన్స్ చేయగలిగా యాక్టర్స్ అది మనం గుర్తించలేదు అని చెప్పి నాకు అనిపించింది నేను అనుకున్నా ఈవిడ చాలా బాగుంటారు అనుకున్నాను కానీ స్టిల్ ఎక్కడో ఒక డౌట్ అంటే ఆవిడతో మనం చేయించుకోవాలి అనే 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 దాంట్లో నేను ఉన్నాను అనమాట అలాంటిది ఆవిడతో ఆవిడకెళ్ళి నా కథను మాత్రమే పంపించాను నేను అరేట్ కూడా చేయలేదు నా కథను పంపిస్తే ఆవిడ ఫ్లైట్ లో చదువుతూ ఓకే చెప్పేశారు సో నాకు నా కథ తాలూకు ఆనెస్టీ ఆమెకి అర్థమైంది ఆవిడ వెంటనే ఓకే చెప్పేసారు తర్వాత ఆవిడతో నేను కొన్ని కూర్చుని మా ఈ రీడింగ్ సెషన్స్ ఉంటాయి సాధారణంగా గేమ్ ఆఫ్ చూస్తుంటాం మనం రీడింగ్ సెషన్ సెషన్స్ అలాంటిది త్రిషా గారు తాను యాక్సెప్ట్ చేసి మిగతా యాక్టర్స్ రవీంద్ర విజయ్ ఇంద్రజిత్ సుకుమార్ మా కాస్ట్ క్రూ మొత్తం అందరు కూర్చుని అంటే ఒక పెద్ద రౌండ్ టేబుల్ మొత్తం కదంతా చదివాం మేము మూడు రోజులు ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ లైన్ ఆవిడకి తెలుగు రాకపోయినా సరే మార్తో కూర్చుని ఎవ్రీ లైన్ నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తుంటే ఆవిడ ఫీల్ అయ్యి విన్నారు అసలు ఎంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ అసలు వస్తారని ఎందుకు అనుకుంటామని అనుకున్నాను అలాంటిది మా ప్రొడ్యూసర్ తో నేను అలా మా ప్రొడ్యూసర్ తో ఇదే డిస్కషన్ జరిగింది అలాంటి అడిగినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నారు సో అది జరిగింది కొంచెం నమ్మకం ఇంకొంచెం వచ్చింది కొంచెం అప్పటికి కొంచెం ఒక ధైర్యం సార్ అంటే ఒక చిన్న స్కిప్టిసిజం ఉంది బృంద అంటే నేను అనుకునే అంత ఉంటుందా లేదా అనేది కానీ ఆవిడ ఫస్ట్ డే వచ్చి ఫస్ట్ షార్ట్ సిరీస్ లో ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఆవిడ జస్ట్ అందులో ఏమి ఉండదు లేచి కూర్చొని ఇలా కూర్చుని జస్ట్ ఒక టాబ్లెట్ తీసుకొని ఇలా వేసుకొని మంచి నీళ్ళు అవుతుంది దిస్ ఈస్ షార్ట్ బట్ అది ఏ యాటిట్యూడ్ చేస్తే ఆ నోట్ హిట్ అవుతుంది అనేది మనకి నా నాకు నేను రాసినప్పుడు నాకు తెలుసు ఆవిడ ఎగ్జాక్ట్ గా అదే చేశారు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా అదే చేశారు అండ్ అర్థమైపోయింది ఓకే నేను ఇంకా తడి కూడా డెస్క్ పడుకోవచ్చు ఇంకా నో ప్రాబ్లం యాక్చువల్లీ అదే మీరు 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 అదే అనామిక కూడా చేశారు మీరు అదే నయన్తారా గారు అంటే ఆవిడ ఆల్రెడీ ఈ ఫార్ములాలో అందరికీ తెలుసు ఈ ఫార్ములా ఆవిడ రెగ్యులర్ గా చేసే ఫార్ములా చేస్తుంటే మేము కూడా నార్మల్ గానే చూసేవాళ్ళం మీరు వెన్ ఎవర్ మీరు త్రిషా గారిని తీసుకున్నప్పుడు పిక్ చేసుకున్నప్పుడు మాకు డిఫరెంట్ గా అనిపించింది అది డెఫినెట్లీ ప్రపోజ్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ ఆశీష్ అంటే రైటర్గా వీటిలో ఉండగా నీ కథ మీద ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఎవరు వచ్చినా సరే భయమే ఫస్ట్ వస్తుంది ఎందుకంటే నీ కథను న్యాయం చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి దాని మీద ప్రేమ వల్ల నీకెంత నచ్చిన యాక్టర్స్ ఉన్నా సరే ఒక భయం అనేది ఉంటుంది సో ఆయన ప్రపోజ్ చేశాడు హీ స్టూడ్ బై ఇట్ అండ్ దెన్ వి గాట్ హర్ అండ్ ఫర్ సోనీ ఫర్ సపోర్టింగ్ బ్యూటిఫుల్ అంటే ఆవిడే అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి పెద్ద పెద్ద యాక్టర్స్ తో డైరెక్ట్ గా అంటే ఆవిడ ఎలాంటి యాక్టర్స్ అంటే చెప్తానన్ను మనం నేను వెళ్ళి కూర్చుని ఆవిడతో మేడం ఇది రోలు ఇది అని చెప్పి నేను ఒక పెద్ద మోనోలాగ్ లాగా మొత్తం చదువుకుని వెళ్తుంటే ఆవిడ విన్నుంట వింటూ ఉంటారు ఉండి పక్క వెళ్ళి ఆవిడ ఫోన్లో ఆవిడ చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఏదో ఆమెకి పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు సెట్ లోకి ఆన్ టేక్ వచ్చిన తర్వాత ద వే షీ పర్ఫార్మ్స్ షీఈ నాట్ దట్ పర్సన్ హూ పుట్ ఇన్ అట్ ఆఫ్ ఎఫర్ట్ ఎఫర్ట్ అవసరం లేదు ఆవిడకి జనరల్ గా ఇలా వచ్చి చేసేస్తారు అండ్ ఆవిడ చేసేది మనం అంటే ఇప్పుడు మ్యూజిక్ లో మనకి ఎలాగైతే రిథం లాగా మనం మాట్లాడతామో ఆ రిథం ఆ నోట్ కరెక్ట్ గా హిట్ చేస్తారు అండ్ ఐ థింక్ షీస్ లైక్ షీ బ్లెస్డ్ మోడ్ ఆవిడ మీరు చెప్పారు అది కాబట్టి ఆవిడ ఏ లాంగ్వేజ్ అయినా అలాగే చేసేస్తారు అంటే ఆవిడకి తెలిసి ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కడ నోట్ పట్టుకున్నారు కదా అంటే ఆ సటిలిటీ సటిలిటీ అండ్ న్యూ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి అంటే ఊరికే మనం డైలాగ్ లో పవర్ ఉన్నప్పుడు చెప్పడం ఓకే డైరెక్ట్ డైలాగ్ లో ఎక్సెంట్రిసిటీ ఉన్నప్పుడు చెప్పడం ఓకే కానీ సటిలిటీని ఒక ఒక అదే నోట్ లో చెప్పాలి ఆ సటిలిటీని అలా హిట్ చేస్తే దానికి వచ్చే పవర్ ఏంటో నాకు ఇవ్వాల్సి తెలుస్తుంది అంటే నేను నేనే తీసాను నేను రాశాను నాతో పాటు రాసిన వాళ్ళు ఉన్నారు నేను రాశాను నేను చూశాను బృందానికి ముందే ఆవిడ పెర్ఫామ్ చేశారు ఎడిట్ చూశాను అయినా సరే నేను ఎప్పుడు ఆవిడ చాలా బాగా చేశారు అని చెప్పి నాకు తెలిసినా సరే నేను ఇప్పుడు వచ్చే రిసెప్షన్ని నేను ఊహించలేదు ఆవిడ లైక్ ఆవిడ కరియర్ బెస్ట్ అని చెప్పి ట్వంటీ వన్ ఇయర్స్ లో కరియర్ బెస్ట్ అంటే నైన్టీ సిక్స్ లాంటి సినిమాలు ఉండగా కరియర్ బెస్ట్ అంటున్నారు అంటే ఐ థింక్ సంథింగ్ అబౌట్ ద అంటే సిల్వర్ స్పూన్ కాదు బట్ లైక్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుంచి మా తాత గారు అమ్మమ్మ మా మా అమ్మ ఉండేవారు మా పే మా మా మదర్ మా మదర్ నర్సీపట్నం మా ఫాదర్ విశాఖపట్నం విశాఖపట్నంలో మా తాత గారు షిప్ యార్డ్లో పనిచేసేవాళ్ళు సో మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్ లో జనరల్ గా జనరల్ మేనేజర్ స్టెనో నుంచి మేనేజర్ నుంచి ఇలా గ్రోప్ అయ్యి డివిజనల్ మేనేజర్ గా రిటైర్ అయితే వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ అలా అని చెప్పి మేమే పెద్ద కష్టాలు పడిపోయి అలా ఏం కాదు మేము మంచి స్కూల్కి వెళ్ళాం బాగా చదువుకున్నాము డైరెక్ట్ చిన్న చిన్న చిన్నప్పుడు నార్మల్ స్కూలింగే కానీ మా అన్నయ్య చాలా బాగా చదివాడు అంటే మా మా మదరు అంటే మా పేరెంట్స్ ఆ ఇంక్లినేషన్ ఉంది అకాడమిక్స్ పట్ల చాలా కట్టి ఇంక్లినేషన్ ఉంది సో మా అన్నయ్య ఐఐటీ లో చదువుకున్నాడు పెద్ద అన్నయ్య లో చదువుకున్నాడు అంటే మాకు ఆ టైం లో ఐఐటీ కూడా ఇంటి అంటే మా అన్నయ్య మా ఫ్యామిలీకి తెలియదు సో రావటం నార్మల్ బ్యాక్ గ్రౌండ్ యాక్సెప్ట్ చేసారా ఇంట్లో వస్తానో ఇక్కడ రావటమా అంటే మా అన్నయ్య వాళ్ళు బాగానే చదువుకున్నాను అలాగే బిడ్స్ పిల్ల అని మా రెండు అన్నయ్య కూడా బిడ్స్ పిల్లలు సో అందుకని వాళ్ళకు ఒక ధైర్యం ఉంది అంటే ఓకే వీడు ఏదైనా చేసినా సరే ఏదో చేస్తాడు ఒకవేళ ఏదైనా జరగకపోయినా సరే మళ్ళా వెనక్కి రావచ్చు అనే ఒక ధైర్యం ఉంది నాకు కొంచెం చదువుకుని ఇదంతా ఉండడం వల్ల మా పేరెంట్స్ భయపడినా సరే అరే ఎందుకురా మనకి మనకి ఇది చేత కాదు మనకి తెలియదు మనకి ఎవరు లేరు అక్కడ అని చెప్పి అనుకుంటున్నా సరే మా అన్నయ్య వాళ్ళు ధైర్యం చెప్పి ముందు తీసుకు పంపించారు కానీ అది రెండేళ్ళ అన్నది ఇప్పుడు పన్నెండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు నడుస్తుంది నేను అనుకున్న నేను అంటే మన టూ థౌసండ్ ఎయిటీన్ టైమ్ లో ఇప్పుడు నేను ఇక్కడ దాకా పెట్టుకున్నా అంటే మా వాళ్ళకి చెప్పకపోయినా సరే టూ థౌసండ్ ఎయిటీన్ మాక్సిమం అనుకున్నాను దాని తర్వాత ఇంకా అవ్వదు మనం వెళ్ళిపోతాము ఒక మూడు నేను ముందు నుంచి టార్గెట్ పెట్టుకున్నా అవ్వలేదు కానీ ఈ ృందా అనే స్టోరీ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ డ్రోవ్ మీ టు కమ్ టు చాలా సార్లు వదిలేసా చాలా సార్లు ఈ స్టోరీ నా కాదు వేరేది చిన్న చిన్న దగ్గర ఆసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను కానీ సంవేర్ దిస్ ఆనెస్టీ ది స్టోరీ కొన్ని ఆనెస్టీ కానీ ఏదైతే ఉందో అది డ్రోవ్ మీ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నే రీజన్ త్రిష గారు యాక్సెప్ట్ చేసిన ఇంద్రజిత్ మలయాళంలో ఉన్న ఇంద్రజిత్ సుకుమార్ యాక్సెప్ట్ చేసిన రవీంద్ర విజయ్ ఆమని గారు జయప్రకాష్ గారు ఇప్పుడు పేరు వస్తున్న రాకెన్ మౌళి బృందాలో వస్తున్న వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి సోని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దా స్టోరీలో బట్ బేసికల్ అంటే మీరు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ కాబట్టి మీకు ఈ థాట్స్ రాకపోవచ్చు కానీ నేను బేసికల్లీ గ్రౌండ్ వర్షన్ లో మాట్లాడుతున్నాను జనరల్ ఏమనుకుంటారంటే సినిమా డైరెక్టర్ అనుకుంటారు సిరీస్ తీయడం చాలా కష్టం సినిమా అనేది మనం ఒక ఎలాగో వచ్చినోడు టికెట్ కొనుక్కుని వచ్చినోడు ఇంటర్వెల్ వరకు అయినా కూర్చుంటాడు ఇంటర్వెల్ తర్వాత బాగుంటే కంటిన్యూ అవుతాడు ఇంటర్వెల్ లో ఛాన్స్ వస్తుంది అది బయటకి వెళ్ళిపోయే ఛాన్స్ బట్ వెబ్ సిరీస్ అనేది ఎప్పుడూ ఛాన్సే మనం బ్యాక్ నొక్కచ్చు అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ వరకు చూసిన తర్వాత అయినా ఒక ఎపిసోడ్ ఛాన్స్ ఇచ్చాడు అనుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ ఎండ్ చేయకపోతే అక్కడే సో ఇది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ మీరు ఆ సెవెన్ ఎపిసోడ్స్ ప్రాపర్ మీకు ఆ క్యూరియాసిటీ మీరు కల్పించకపోతే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళడు ఆడియన్స్ సో ఇంత ఛాలెంజింగ్ సబ్జెక్టు దట్టు మీరు ఫైవ్ ప్లస్ అవర్స్ కంటెంట్ ఇంత క్రియేట్ చేయాలి బట్ స్టిల్ గ్రౌండ్ వర్షన్ లో నార్మల్ గా ఏమనుకుంటారంటే ఏం చూడరు బృందా ఏం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వెబ్ సిరీస్ చేశాడా ఫిల్మ్ డైరెక్టర్ అంటే వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి వచ్చినాయి బట్ స్టిల్ ఈ కైండ్ ఆఫ్ ఆ థాట్స్ ఉంటాయి మీరు మరి ఎందుకు ఫస్ట్ వెబ్ సిరీస్ వైపు ఎందుకు వెళ్ళారు అసలు మూవీ తీయాలి మూవీ తీయాలని ఖచ్చితంగా ఉండింది అండి అప్పటికే ఉంది ఇప్పటికే ఉంది అప్పటికే ఉంది మూవీ అనేది మూవీయే కానీ ఏంటంటే వెబ్ సిరీస్ తాలూకా స్టోరీ ఏదైతే ఉంది ఈ స్టోరీ అంటే బుక్ గొప్ప సినిమా గొప్ప వెబ్ సిరీస్ గొప్ప నాటకం గొప్ప అంటే అన్నీ ఒక ఫామ్స్ ఓకే ఇప్పుడు మనం చెప్తున్న కథ తాలూకా ప్రిమైజ్ లో ఇప్పుడు నలభై ఏళ్ల కథ నేను జస్ట్ గా తీద్దాం అనుకోలేదు వాళ్ళ తాలూక బ్యాక్ స్టోరీస్ వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎందుకు అలా అయ్యారు వాళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన ఎలాగైతే వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది వీళ్ళకెలా ఫ్రెండ్షిప్ కుదిరింది ఇవన్నీ మాట్లాడాలి అంటే నాకు రెండు గంటల్లోనో రెండున్నర గంటల్లోనో తీయగలిగే సబ్జెక్ట్ లా కనిపించలేదు మధ్యన ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఈ ఈ సిరీస్ మొదలెట్టిన తర్వాత అర ఇంత సిరీస్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆ టైం టూ థౌసండ్ సిక్స్టీన్ ఆ టైంలో అప్పుడు వెబ్ సిరీస్ కూడా లేదు ఇంత బడ్జెట్స్ కూడా ఎలవారు కాదు అప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ కూడా యూట్యూబ్ లోనే ఏదో వన్ క్రోర్ లో అలా చేసే వెబ్ సిరీస్ నేను ఇంత పెద్ద కథ పెట్టుకుని కూర్చున్నాను నా పరంగా ఏంటంటే ఇది ఇది మా ఇది కష్టం అని చెప్పి తప్పుకున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ సినిమాకి వెళ్ళిపోదాం చిన్న చిన్న సినిమా నీకు సినిమాలోనే నేర్చుకున్నావు కదా అనే ఒకసారి అనిపించింది కానీ ఈ కథ ఎంత పెద్ద కథ అంటే ఎంత పెద్ద కదా ఎంత ఇంపార్టెంట్ కదా ఈ టైంలో అనేది నన్ను దాని వైపు డ్రైవ్ చేసి దాన్ని నన్ను కూర్చోపెట్టింది అంటే నేను నేను మీలాగే ఆలోచన వెబ్ సిరీస్ ఆ సినిమా ఎలా అంటే మన సినిమా ప్రేమ కానీ ఇప్పుడు ఆ వెబ్ సిరీస్కి వచ్చే రిసెప్షన్ ఎంత పెద్దదంటే అంత పెద్దగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా నెంబర్స్ చూస్తే ఇప్పుడు జనరల్ వెబ్ సిరీస్ ఇది హైయెస్ట్ రిటెన్షన్ నెంబర్ అంటారు హైయెస్ట్ రిటెన్షన్ నెంబర్ అంటే ఒక సిరీస్ ని ఫస్ట్ లో మొదలెట్టిన తర్వాత చివరి దాకా ఎంతమంది చూస్తున్నారు అనే ఒక పర్సంటేజ్ ఇప్పటిదాకా హైయెస్ట్ పర్సంటేజ్ అంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ బీయింగ్ స్కామ్ నైంటీ టూ రాకెట్ బాయ్స్ ఇవన్నీ ఉన్న ఒక ప్లాట్ఫామ్లో సౌత్ ఇండియాలో ఇంత హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ డిటెన్షన్ అమ్మ స్టార్టింగ్ మొదలెట్టిన వాళ్ళు లాస్ట్ టైం దాకా ఎంతమంది చూస్తుంది ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు ఈ సిరీస్ మాత్రం చూడడానికి ఆ లెక్కన చూస్తే దిస్ ఇస్ గోయింగ్ బియాండ్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఆ దృష్టిలో చూస్తే మన సినిమాని ఒక ఒక పది కోట్లలో తీసే సినిమాని ఆడియన్స్ కి రిలీజ్ చేస్తే అంటే తప్పై ఉండొచ్చు కానీ బాహుబలి లాంటి సినిమాని మూడు కోట్ల మంది చూశారు మూడు కోట్ల మంది చూశారు అని అంటారు నేను ఖచ్చితంగా నా నంబర్లు తప్పై ఉండొచ్చు చిన్న సినిమాని సపోజ్ పది కోట్లలో తీసిన సినిమాని వాటిని ఎంతమంది చూసుంటారు ఒక కోటి మంది రెండు కోట్ల మంది చూసుంటారు అంటే కలెక్షన్స్ బట్టి వాటిని ఈ వెబ్ సిరీస్ తాలూకా లాంగివిటీ లేకపోతే దీని తాలూకుది ఇట్ గోస్ బియాండ్ అండ్ సమ్వేర్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ద నంబర్స్ దట్ నార్మల్ మిడ్ రేంజ్ ఫిల్మ్ కెన్ గెట్ ఒక మిడ్ రేంజ్ ఫిలిం ఎంత వస్తుందో అంత నంబర్ అంత మంది చూస్తున్నారు మనకు అంతకన్నా ఏం కావాలి అనేది ఒక దృష్టి నాకు తగిలినప్పుడు అయితే ఐ థాట్ నథింగ్ మచ్ మోర్ దెన్ జస్ట్ ద ఆర్ట్ ఫామ్ స్టోరీ ఏం కలిస్తే అది సూపర్ థింగ్స్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని అందరూ హ్యాండిల్ చేయరు చేస్తారు ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉన్నది అందరూ నాన్ లీనియర్ స్క్రీన్ బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ని దీన్ని అవి అంటే ఇప్పుడు కరెక్ట్గా కింద బ్రెడ్ ఎలా పెట్టాలి పైన శాండ్విచ్ ఎలా పావాలి అది కొంతమందిగా తెలుస్తుంది ఆ చెప్పక తెలిసినట్టు మీకు అలాంటి క్లియర్ గా తెలుస్తున్నాయి అనమాట మీరు ఎందుకు నోట్స్ అని ఆవిడని ఎలా అన్నారు మీకు కూడా మంచి మంచి నోట్స్ ఉన్నాయి అదొకటి థర్డ్ ఎపిసోడ్ లోనే మీకు రివీల్ చేయాలి లాస్ట్ లో రివీల్ చేస్తారని బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అందరికి లాస్ట్ వరకు ప్రొలాంగ్ అవుతుంది అని థర్డ్ ఎపిసోడ్ లోనే రివీల్ చేసేసి తర్వాత క్యాటన్ మౌస్ లాంటిది అది ఆ ఎండింగ్ వరకు తీసుకెళ్లడం అనేది గ్రేట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ థర్డ్ ఎపిసోడ్ లోనే అలా రివీల్ చేద్దాం అనుకున్నారండి అసలు అంటే థర్డ్ ఎపిసోడ్ లో రివీల్ చేసే రిలీజియస్ మ్యాటర్ పక్కన పెడితే కొంతమంది అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో డైరెక్ట్ గా ఎండ్ లోనే నేను ఒకటి రివీల్ చేసారు ఇతనే అతను అని చెప్పి ఒక రివీల్ చేసిన ఆ మ్యాటర్ అయితే దానికైతే ఆ దానికంటే థర్డ్ ఎపిసోడ్ లో ఒక ఒక రకంగా అయితే ఫస్ట్ ఎపిసోడ్ అంటే అంటే అది ఎలా ఎలా అవుతుంది అంటే డ్రామా ముఖ్యమా థ్రిల్లర్ ముఖ్యమా అనే క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు నాకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేసిన ని రివీల్ చేసేసి చేసేస్తే నా ఫిఫ్త్ ఎపిసోడ్ లో రివీల్ చేసిన మ్యాటర్ కానీ థర్డ్ ఎపిసోడ్ లో రివీల్ చేసిన మ్యాటర్ కానీ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి దీన్ని రివీల్ చేసేయడం వల్ల ఆ డ్రామాని ఇక్కడ తీసుకొచ్చి పూర్తిగా అదే రకంగా కూర్చోబెట్టి అంటే జనాలు ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ పదాలు మాడట్లేదు కానీ అక్కడ చూసేసి ఉంటే రివీల్ చేసేసి ఉంటే ఆ డ్రామా ఆస్పెక్ట్ వచ్చి ఇంకా ఎమోషన్ లో ఇన్వెస్ట్ అయిపోయారు ఓకే ఈడే మా వాడు అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వాడిని ప్రేమించేసి వాడిని ద్వేషించేసేసి అన్ని రకాలుగా వాడి వైపు ఒక ఫీలింగ్లు తెచ్చేసుకుని ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా కథ ఉంది వీడి వెనకాల ఇంత కలదు ఉందా అని చెప్పి తెలుసుకోవటం వాడి వెనకాల ఇంత బ్యాక్ స్టోరీ ఉందా అని చెప్పి అప్పటిదాకా ద్వేషించిన వాడినే ప్రేమించడం మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండటం అనేది అంటే అక్కడ అది చేయడం వల్ల మీరు అన్న పాయింట్ లో అది చేయడం వల్లే అవన్నీ కుదిరే అంటే కొంతమంది బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉంటారు అంటే ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో అన్ని ఇల్లేక రివీల్ చేద్దాం లాస్ట్ లో రివీల్ చేద్దాం దాచేస్తా ఉంటారు కదా మీరు ఒక్కొక్క బ్యాగేజ్ వదులుతా ఉన్నారు అంటే ఇది ఉందంటే ఇంకా ఏమన్నా ఫస్ట్ ఇదే మీకు అనిపించింది ఇక్కడే రివీల్ చేస్తే తర్వాత ఏముంటుంది అనిపిస్తది అనిపిస్తుంది కదా బేసికల్ అంటే అంటే మీరు మీరు ఇందాక అన్నట్టు వెబ్ సిరీస్ లో మాత్రమే కుదురుతుంది వెబ్ సిరీస్ మాత్రమే కుదురు లేకపోతే ఇంటర్వెల్ కి మనకు ఒకటి వస్తుంది లేకపోతే మన బిగ్గెస్ట్ ఏవైతే ఉన్నాయో అది మనం దాచుకుంటాం కదా ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి దాచుకుంటాం కదా అలా కాకుండా మీరు ప్రతి సీన్ ఇంటర్వెల్ ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా ఫీలింగ్ తీసుకురాగలిగే లిబర్టీ మనకి ఇది ఇచ్చింది మొన్న ఒక మంచి మాట అంటున్నారు అంటే కొంచెం సౌత్ నార్త్ ఇండియాలోనే స్కేక్ క్రికెట్ గేమ్స్ వచ్చింది ఓకే బ్రీత్ లాంటి వెబ్ సిరీస్ వచ్చి దహాద్ వచ్చింది మన సైడ్ ఇప్పుడు అన్ని చిన్న రాంగ్ కామ్ లో అక్కడ చేసినా సరే కొంచెం అంత పెద్దగా సౌండ్ వచ్చే చేసాం మనం గొప్పవే చేసాం మన సైడ్ నుంచి అటువైపు సౌండ్ వచ్చి ఇటువైపు సినిమాల్లో మనం ఇప్పుడు ఎలా చేస్తాం చేసినప్పుడు మన ప్రైడ్ ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అక్కడ నుంచి వస్తుంది కదా అట్లాగే మన సౌత్ ఇండియా నుంచి మనం వెబ్ సిరీస్ చేసి అందరినీ సైడ్ ఒకసారి తిప్పి మేము ఉన్నాం అనే ఒకటి ఇష్ట ఉండి ఇవ్వటం అనే వెబ్ సిరీస్ ఇది అవ్వటం అందులో త్రిషా గారు ముందుండి దాన్ని క్యారీ చేసి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం బేసికల్లీ అంటే ఇప్పుడు చాలా మందికి ఇది యూజ్ కూడా అవుతుంది మీకు సోనీ లివ్ వాళ్ళు ఎంత టైం ఇచ్చారో మరి మాకైతే తెలిసి సోనీ వాళ్ళు బట్ ఒకవేళ టెన్ మినిట్సే ఇచ్చారు ఇచ్చారనుకోండి మీరేమో ఫైవ్ ప్లస్ అవర్స్ కంటెంట్ విజువల్గా చూపించారు అది మీరు రైటింగ్ లో ఎంత ఉంటుందో నాకు తెలియదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు పాపం మీ దాని దాని వెనక నాకు తెలిసి ఇంకా సీక్వల్స్ సీక్వెల్స్ తీస్తే ఎన్ని పార్ట్స్ ఉంటుంది ఆ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటారు ఆ బృందా చుట్టూ పెద్ద వరల్డ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ స్టోరీ మీరే చెప్పారు సో ఒక టెన్ మినిట్స్ ఏ టైం ఇచ్చారు ఏం చెప్తారు ఎలా చెప్తారు ఆ బృందా ఒక టెన్ మినిట్స్ టైం ఇచ్చి సోనీ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఒక టెన్ మినిట్స్ టైమ్ ఇచ్చారు చెప్పుకోవాలి ఏంటి కంటెంట్ అని అలా ఇచ్చినప్పుడు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో అంటే బదాలుగా చెప్పడం విజువల్ గా చూపించడం కష్టం ఉండొచ్చు కానీ నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చేదా బృందా విషయంలో ఎవరో తెలియకుండా తను ఎక్కడ పుట్టిందో తెలియకుండా కష్టపడుతూ నేను రోజు ఎందుకు లేసినరా ఇది నా ఇల్లా లేకపోతే నన్ను నేను ఎక్కడ పుట్టానో తెలియని అది నా ప్లేస్ అని చెప్పి అనుకుంటున్న ఒక అమ్మాయికి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అందులో పనిచేస్తున్న ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసు దొరికితే ఆ కేసు పట్టుకుని వెళ్తూ ఉంటే తన తను ఎక్కడి నుంచి వచ్చిందో కాదు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ తనదయ్యి వాళ్ళ అట్లా గౌరవం పెరిగి వీటన్నిటి గురించి జరుగుతూ ఎలా ముందుకు వెళ్తుంది ఇది రిలీజియస్ ఇది ప్రతిసారి నేను చెప్పేవాడిని అంటే త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ లాగా చెప్తూ వెళ్ళేవాడిని ఇవన్నీ చెప్తూ ఉంటేనే వాళ్ళు ఎక్సైట్ అయ్యారు కానీ అదే టెన్ మినిట్స్ మాత్రమే నువ్వు సిరిస్ ఇవ్వ ఈ సిరీస్ తీయాలి అంటే ఐ డోంట్ తింక్ ఇంపార్ట్ నేను టెన్ మినిట్ నేను టెన్ మినిట్స్ ఇస్తాను మాట్లాడా టెన్ మినిట్స్ మాట్లాడమంటే నేను భయంకరంగా మాట్లాడుతున్నాను కదా జస్ట్ స్టోరీ ఏం రివీల్ అవ్వకుండా చెప్పకూడదు కదా అంతే చెప్పేసి అలా చెప్తారు అంటే ద పాయింట్ ఇస్ లైక్ ఇప్పుడు బ్రిందా చెప్పాను బృందా బృందా అనేది మీరు అన్నట్టు బృందా అనేది ఇస్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ గర్ల్ కాల్ బృంద ఇట్ ఇస్ అబౌట్ ద వరల్డ్ బృందా ఉన్న ప్రపంచం ఓకే బృందాత ముందు నేను అనుకునే బృందాతో అని చెప్పి అనుకునేవాడి అనమాట సో బృందా ఉన్న వరల్డ్ లోనే మన వీళ్ళందరూ ఉన్నారు సత్య గానీ వీళ్ళు గానీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్న వాళ్ళని వాళ్ళ ఐడియాలజీస్ ని వీళ్ళ ఐడియాలజీస్ ని ప్యారలల్ గా రన్ చేసుకుంటూ వీళ్ళకొచ్చే క్వశ్చన్ టైంలో ఆన్సర్ చేసుకుంటూ ఆ టైంలో వచ్చే క్వశ్చన్ టైంలో ఆన్సర్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ నలభై ఏళ్ల కథను చెప్పి అందరినీ హుక్ చేయడం అనే ఒక ది కుదిరింది నాకు కుదిరింది నేను చేయగలిగాను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపన్ టు మీ సో ఇప్పుడు రైటింగ్ టేబుల్ మీద మీరు మీ మీ తోటి రైటర్స్ ఉన్నారు డైలాగ్ రైటర్ ఉన్నారు మీరు అందరూ కష్టపడ్డారు వాళ్ళతో బాగా సింక్ అయింది బాగా వచ్చింది ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చేసరికి ఏమన్నా మార్పులు జరిగినాయా మీరు అనుకున్న రైటింగ్ టేబుల్ అనుకున్న దానికి ఎడిటింగ్ టేబుల్ మీద ఖచ్చితంగా జరుగుతుంది అండి అంటే ఎడిటింగ్ ఇస్ ఇస్ రైటింగ్ ఆల్ ఓవర్ అగైన్ ముందైతే పేపర్ మీద రాసాం దిస్ ఇస్ రైటింగ్ అగైన్ ఇన్ ఇన్ విజువల్ ఫామ్ సో డెఫినెట్లీ మారుతుంది సో దానికి అన్వరాలి చాలా హెల్ప్ చేశాడంటే నేను మాట్లాడే కొంచెం ఏదో నేను మాట్లాడుతుంటే తను కట్ గా చెప్పేవాడు సర్జీ వర్కౌట్ కాదు సర్జీ ఇట్లానే మాట్లాడతాడు మా వాడు ఇది వర్కౌట్ కాదు సర్జీ ఇది జరగదు సర్జీ సర్జీ సాగదీస్తున్నారు సర్జీ ఇప్పుడు క్రిస్ప్ చాలా ఫాస్ట్ పేసింగ్ ఇవన్నీ అంటే డెఫినెట్లీ ఇట్లా లైక్ ఆ క్రెడిట్ నేను ఖచ్చితంగా అతనికి ఇవ్వాల్సింది ఆ కొన్ని సీన్స్ మేము ఇక్కడ పెట్టే సీన్ మేము స్క్రీన్ ప్లే లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఎపిసోడ్ లో ముందు వచ్చే సీన్ ని అదే తర్వాత వచ్చే సీన్ మేము ముందు పెట్టడం వల్ల దాని మీనింగ్ అది ఎంత మారింది ఇప్పుడు ఫిఫ్త్ ఎపిసోడ్ హైని ఫిఫ్త్ ఎపిసోడ్ తాలూకా క్లైమాక్స్ హై ని అదే చెప్పాను కదా అది బాబు అని మేము పంపించాడని చెప్పాను కదా ఆ హైని అది అన్వరాలి చేసిన ఒక పద్ధతి ఏదైతే ఉందో అసలు నేను ఒకరోజు రూమ్ లో కూర్చున్నాను మా నోడు కూడా ఇలా ఉన్నాడు రాజా ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది అంటున్నాడు నేను ఏదో చెప్పాను ఐడియా అది చెప్పాను సర్జీ మీరు బయటకు వెళ్ళండి అంటాడు మామూలుగా అంటే నేను బయటకు వెళ్ళాను మా నోడు చేసాడు దాన్ని అసలు అంటే దెన్ అగైన్ కమింగ్ లైక్ కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్ నువ్వు హైని ఇక్కడ స్టార్ట్ చేసి జై అని లేపితే ఒకటి మ్యాటర్ అట్లాగా ఒక అంటే నాకు నాకు ఇంకా గూస్ బోన్స్ వస్తాయి అంటే నేను అనుకోని ఒక మ్యాటర్ ని తను అనుకుని అంటే కథను ఎంత ఓన్ చేసుకుంటే జరిగింది అని కచ్చితంగా స్క్రీన్ ప్లేలో జరిగి స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు అక్కడ జరుగుతాయి అండ్ ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టోరీ జనరల్ బేసికల్ ఎవరికైనా ఏ డైరెక్టర్ కైనా పర్ఫెక్ట్ ఎడిటర్ దొరికితే సినిమాని అక్కడే జడ్జ్ చేసే ఇచ్చాను కదా క్రిటిక్ బయటకు వచ్చి ఆడియన్ ఎవడో రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ ఎడిటర్ ఒకటి తగిలితే చాలు అండ్ మనోడు అసలు అంటే ఆ విధంగా జనరల్గా గా ఆడియన్స్ పర్సన్ బాగా ఎక్కువ నా నాది అంబిషన్ అయితే తనదైతే రూటెడ్నెస్ నేను కథని ఇంత గొప్పగా ఇంత పెద్దగా చెప్పాలి అనే అంబిషన్ డైరెక్టర్ ఉంటది అట్ ది సేమ్ టైం దాన్ని ఒక అతన్ని నమ్మి ఈ కథను ఇంత స్కీల్ లో ఉన్నదాన్ని ఆడియన్స్ కి అర్థం కావాలి అంటే నువ్వు అనుకున్నది అది మాత్రమే కాకుండా ఇంకో ఆలోచన అది ఎడిటర్ ఉంటుంది అది అన్వరాలి విషయంలో నాకు ఇంకా గట్టిగా అంటే నాకు ఒక థింగ్ ఏం నచ్చింది అంటే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే జనరల్లీ సినిమాటోగ్రఫర్స్ కూడా బయటకు వస్తూ ఉంటారు పబ్లిక్ డొమైన్ లో ఎక్కువగా ఈ మధ్యన అవుతూ ఉన్నారు బట్ ఎడిటర్స్ ఇంకా స్టిల్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళ పేరు వినబడతారు తప్ప వాళ్ళు ఎక్కువ కనిపించరు సినిమా పాపం మొత్తం చివర్లో వాళ్ళ వాళ్ళ కృషి చాలా ఉంటది సినిమా పట్ల వాళ్ళ ఆ క్రాఫ్ట్ లో అదే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటది సినిమాలో ఆ సక్సెస్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది బట్ స్టిల్ బయట కనిపించట్లేదు బట్ మీరు ఈ రోజు ఎక్కువ వినిపించారు అన్వర్ అన్వర్ తనకుండే డెడికేషన్ కూడా అలాంటి అలాంటిదనే చెప్పాలి అంటే దానికోసం వచ్చేస్తాడు ఎక్కడికైనా వచ్చేస్తాడు దాని మీద కూర్చుని పోతాడు సో మంచిగా అనిపిస్తుంది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లైక్ మా టెక్నీషియన్స్ అందరూ ఒకళ్ళు చేయకపోతే ఇప్పుడు అలాగా ఆన్ పార్ విత్ వీటి ఢిల్లీ క్రైమ్ ఢిల్లీ క్రైమ్ తో మాట్లాడడం అనేది ఈజీ మ్యాటర్ ఢిల్లీ క్రైమ్ తో పాటు ఇఫ్ ఇట్ వాస్ బీయింగ్ అంటే ఢిల్లీ క్రైమ్ సీక్రెట్ గేమ్స్ అనే మాట్లాడే ఒక లైన్స్ లో పక్కన బృందాన్ని పెట్టి మాట్లాడుతున్నారు అంటే అంటే హిందీ మీడియా అంటే ఇట్స్ నాట్ నార్మల్ ఫీట్ సో ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనే టైటిల్ ఒకటి ఉంటుంది డైరెక్టర్కి బేసికల్లీ డైరెక్టర్ అనగానే మోర్ ఓవర్ మేనేజర్ కోఆర్డినేటర్ మీ క్రియేటివ్ సైడ్ ఎంత వర్క్ ఉంటుందో పాపం దానికి మీ బ్రెయిన్ కి ఎంత పని చెప్తారో ఫిజికల్ గా కూడా అంతే పని చెప్పాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి చాలా వర్క్ కదండి ఈవెన్ దో మీకు మీకు అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు బట్ స్టిల్ మొత్తం హోల్ ఓవర్గా మీ మీ చేతుల మీద ఉంటది సో కొంతమంది నేను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే పాపం వాళ్ళు చాలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారా సినిమా అనేది నాకు డౌట్ అర్థం కదంటే ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు పాపం అలా ఎలా అసలు ఇక్కడికి వచ్చి ఇంటర్వర్ట్ కొంచెం పాపం షై ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మాట్లాడరు నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పి స్టేజ్ మీద చిన్న స్పీచ్ వాళ్ళు కూడా ఉంటారు మన ప్రభాస్ గారు లాగా ఎలా హ్యాండిల్ చేస్తారని మీరు ఇంట్రోవేటా ఎక్స్ట్రోవేటా నన్ను చూసారు కదా నేను ఎక్స్ట్రో వర్తే కానీ నా 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 పరిమితులు ఉంటాయి ఇప్పుడు ఇది బృంద అనేది నాకు ఎక్సైటింగ్ టాపిక్ దీని గురించి ఒక నాలుగు గంటలు మాట్లాడతాను వేరే విషయంలో అయితే అంత మాట్లాడిపోతూ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనీష్ కుర్విల్లా గారి దగ్గర కోంటే కోటి అనే సినిమా కస్టమ్ డైరెక్టర్గా చేశాను నా ఫస్ట్ అందులో నాతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అతను సంకల్ప్ సంకల్ప్ అంటే గాజీ మన వరుణ్ తేజ్ తో ఆకాశ మెహద్ర అంతరిక్ష అతను ఎంత సైలెంట్ క్యాండిడేట్ అంటే అసలు మాట్లాడితే ఇన్పిస్తా అన్నట్టు ఉంటుంది ఓకే బట్ ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ మేడ్ ఓషన్ లో ఆకాశంలో సినిమా తీసాడు నాగి ఉన్నాడు శేఖర్ కమలా గారి దగ్గర నా సీనియర్ మనోడు కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు అలాంటిది ఎట్లాంటి సినిమా తీసాడు కల్కి ప్రభాస్ గారితో కల్కి ఇలాంటి సినిమా తీసాడు సో ఇట్ ఇస్ ఆల్ లైక్ ఇట్ ఆల్వేస్ ద పీపుల్స్ ప్యాషన్ ప్యాషన్ దట్ కమ్స్ ఫస్ట్ ఆ ప్యాషన్ ఉన్నప్పుడు నువ్వు ఆనెస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఆ అందరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు సరే ఇప్పుడు ప్రభాస్ గారు ఒకళ్ళ మాట విన్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వీళ్ళందరూ చేసి ఆ సినిమా అంత సక్సెస్ అయింది ఒక డైరెక్టర్ అంత అంత సైలెంట్ గా ఉండే డైరెక్టర్ నమ్మేరు అంటే అతనిలో ఎంత ప్యాషన్ ఉంది నాగిలు ఎంత ప్యాషన్ ఉంటే వాళ్ళు నమ్ముతారు అండ్ వీళ్ళు కూడా ఎందుకు అంత పెద్దవాళ్ళు అంటే ఒక ఒక నార్మల్ వ్యక్తిలో తాలూకా టాలెంట్ ని గుర్తించగల నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే నేను ఇప్పుడు అనే అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళంత గ్రౌండెడ్ గా ఉండడం వల్ల సో ఇంటర్వర్ట్ అయినా ఎక్స్ట్రవర్ట్ అయినా సరే వెన్ యువర్ ప్యాషన్ ఇస్ ట్రూ మీరు చేద్దాం అనుకునే పని తాలూకా ఆ కంప్లీట్ గా ఉన్నప్పుడు ఇట్ will resonate with the crew it will definitely వాళ్ళందరికీ అర్థం అవుతుంది అదే అదే మ్యాటర్ అది అర్థం అవుతుంది అది జరగాలి సో ఇప్పుడు ఏంటి ఆ హ్యాంగ్ హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చారా బృందా వరల్డ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వరల్డ్ ఏ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారా లేదు సినిమాల వైపు ఏమైనా వస్తారా జాన్ లేదు నెక్స్ట్ సినిమా చేస్తున్నాను నాన్ ऑलरेडी ఆల్మోస్ట్ లైక్ చాలా మందితో డిస్కషన్లు జరిగాయి అంటే నా బృందా రిలీజ్ తర్వాతే డిస్కషన్ వస్తోందని అది బాగుంది అని చెప్పి ఇండస్ట్రీలో ఆల్రెడీ మా అంటే నేను పనిచేసిన వాళ్ళకి అనురాగపూడి గారు నా గురించి చాలా మంచిగా ఆయన తెలిసిన వాళ్ళు సో ఆల్రెడీ ఉంది అలాంటిది బృందా వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా పెరిగి అండ్ సమ్థింగ్ ఎక్సైటింగ్ ఒకటి జరుగుతుంది సినిమా మంచి సినిమా జరుగుతుంది అట్ ద సేమ్ టైం నేను తెలుగు చేస్తున్నారాన్ ఇండియా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ నేను ఇంకా చెప్పలేను

అది నా ఏడీస్ నా మీద చేసిన ప్రాంక్ అంటే అరే డిఐజి క్యారెక్టర్ డిఐజీ క్యారెక్టర్ టేబుల్ మీద ఏదో ప్లేం ప్లేమ్ పెట్టారు నేను వెళ్ళిపోయాను ఏదో పెట్టి చావు అంటే నా పేరు పెట్టేశారు నా పేరు పెట్టారు అన్న అన్నా పేరు పెట్టారు అంటే అది ఏంటంటే అనీష్ గారి దగ్గర నేను పనిచేశాను సో ఆయన సెట్ లోకి రావడం ఆయన యాక్టింగ్ చేయడం నాకు ఒక హై ప్లస్ ఆయన మాల్ ఇలా సూర్య మనోజన్ పెట్టి ఆయన ఒక సెల్ఫీ తీసుకున్నారు సూర్య మనోజన్ అనే ఒక నేమ్ ప్లేట్ తో ఆయన ఫోటో ఆయన ఒక సెల్ఫీ తీసుకుని యా ఆయన కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటది అంటే ఒకప్పుడు నాకు తమ్ముడు లాంటి అని ఫీల్ అవుతారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని అసోసియేట్స్ ని అందరూ సో ఇప్పుడు నా తమ్ముడు సినిమా తీసి నాకు నాకు క్యారెక్టర్ ఇచ్చాడు అందులో అంటే ఆయనే ఆయన ఫస్ట్ నేను సూర్య కామా బిట్స్ పిల్ల అని ఊరికే చెప్తుంటాను అంటే నన్ను ఎవరైనా తీసుకుంటారా బాబు అన్నట్టు నన్ను నేను సేల్ చేసుకోవడానికి ఐ వాంట్ టు వర్క్ అంటారు యూ అని చెప్పి మెయిల్ రాస్తే ఆయన రమ్మన్నారు అలాంటిది ఆయన ఎందులో రోల్ చేయటం వెరీ ఎక్సైటింగ్ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ కాకుండా ఇమీడియట్ గా ఎవరైనా నేను ఏదైనా మంచిగా ఏదైనా చేశానంటే ఏ కల్మోషన్ లేకుండా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి అయితే సార్ అంటే మా శక్తి మ్యూజిక్ ని చేసిన అలాగే శక్తి కోంటే కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అక్కడనే నాకు ఆయనతో పరిచయం అలాంటిది వాళ్ళిద్దరు అంటే నేను ఆయనతో శక్తితో చేసి మ్యూజిక్ డైరెక్టింగ్ చేసి మొన్న పెద్ద మెసేజ్ పెట్టాడు ఐ లవ్ యువర్ హార్ట్ సూర్య అని చెప్పి సిరీస్ చూసి వెరీ వెరీ కొన్ని విషయాలు మరి పర్సనల్ చెప్పలేము సో నెక్స్ట్ ఏంటి ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు జాన్ రాజ్ చెప్పాలండి అంటే నేను జాన్ రాంటే జానర్ విల్ టెల్ అట్ ఇది కూడా ఉందండి పీరియడ్ పీరియడ్ పీరియాడికల్ పీరియడ్ ఇట్ వుడ్ బి యాక్షన్ అడ్వెంచర్ రాజ్మౌలీగర్ సినిమాలా అనిపిస్తుంది కదా ఆయనతో ఆయనతో ఏంటంటే నాకు ఆ సినిమా గుర్తొస్తుంది పిరియడ్ యాక్షన్ అడ్వెంచర్ అంటే బట్ ఇట్ బి లార్జ్ స్కేల్ చేస్తున్నాం మళ్ళీ లార్జ్ స్కేలర్ ప్లాన్ చేస్తున్నారు లార్జ్ స్కేల్ అనేది కథ నుంచి పుట్టింది కానీ అంటే అంటే ఎగ్జాంపుల్ ఉండాలి అంటే ఆ ఆనెస్టీ ఇస్ సంథింగ్ దట్ ఐ యామ్ వెరీ ప్రాడ్ ఆఫ్ అది 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 వదిలేస్తే ఎక్కడో డైల్యూట్ అయిపోతుందనే భయం నాకు ఇప్పుడు సో స్టోరీ తాలూకా ఇప్పుడు బృందాకి ఎలాగైతే ఒక హార్ట్ ఎలా పట్టుకుని ఉన్నాను దాన్ని కూడా ఒకటి పట్టుకుని ఉన్నాను అది ప్రస్తుతం మీరు అయితే కాంప్రమైజ్ అవ్వరు ఒకవేళ మీరు ఏదో స్మాల్ లో ఒకరు వచ్చేసి ఫినిష్ చేద్దాం అని ఎవరన్నా వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వరు మీరు ఎంత స్కేల్ అనుకుంటే అంత స్కేల్ లోనే అంటే ఆ స్టోరీ 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 అంటే ఇప్పుడు ఆ స్టోరీ ఇప్పుడు నేను నేను ఆ స్టోరీ కాకపోతే వేరే చేస్తాను కానీ ఆ స్టోరీకి ఉండే ఒక ఒక ఆనెస్టీ ఏదైతే ఉందో ఇఫ్ దట్ స్టోరీ వాన్స్ టు బి టోల్డ్ ఇన్ అ సర్టెన్ వే అది జరుగుతుంది ఎందుకంటే బృందాలో ఎన్ని ఉడదడుకులు వచ్చినా సరే అందుకనే ముందుకెళ్ళి అది నాకు క్లియర్ కట్ గా అంటే క్లియర్ కట్ పాఠం అది అంటే మీరే చెప్పారు కదా అది స్టార్ట్ అయినప్పటికి యూట్యూబ్ లో ఫోర్ ఇయర్స్ ట్వంటీ వన్ నవంబర్ లో మళ్ళీ ఇంత వచ్చి ఇలా జరుగుతుంది అంటే దానికి అంటే మనం పేపర్ మీద మనం రాసుకున్న దానికి మనం వాల్యూ తీసేస్తే దానికి గౌరవం ఉండదు మనమే వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ మనం ఇవ్విస్తేనే మిగతా వాళ్ళు దానికి గౌరవం ఇస్తారు అది మనం దానికి కంప్లీట్ గా ఆనెస్ట్ ఉంటారు లేదు మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇంత బడ్జెట్ మేమే పెట్టలేం వెరీ ఫైవ్ ఎకనామిక్స్ లైక్ కామర్స్ లో వెరీ కామన్ అది ఇంత బడ్జెట్ నీమే పెట్టలేం లేకపోతే ఈ హీరోమే పెట్టలేం లేకపోతే నువ్వు అనుకుంటున్న కాంబినేషన్ పెట్టలేం ఈ మార్కెట్లో పెట్టలేం అంటే ట్రూత్ అప్పుడు నువ్వు నీ బడ్జెట్ నీ పరిమితిలో ఉండే కథ నేను చాలా వెరీ స్ట్రిక్ట్ సో ట్వెల్వ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక పుష్కరం అయింది ఇక్కడికి వచ్చి చాలా ఉంటారు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటారు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు మీరే చెప్పారు మీరు టార్గెట్ ఎక్కువ ఇంట్లో చెప్పింది ఒకటైతే మీరు ఎయిటీన్ వరకు పెట్టుకున్నాను ఎయిటీన్ కి ఇప్పటికి చూసుకున్నా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఎంత అయినా సరే మీరు వదలకుండా ఉన్నారంటే దట్స్ ప్యూర్లీ అంటే మీ ప్యాషన్ ఎంత ఉందనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది ఇన్ని వచ్చినా వదలట్లేదు అంటే బట్ కొన్ని సాడ్ రియాలిటీస్ అంటూ ఉంటారు కదా తెలుసుకుంటూ ఉంటారు ఇన్ని ట్వెల్వ్ ఇయర్స్లో మీరు తెలుసుకున్న శాడ్ రియాలిటీస్ చెప్పండి ఇండస్ట్రీ గురించి అంటే మా శాడ్ రియాలిటీ కాదండి ట్రూత్ తెలుసుకున్నా రియాలిటీ అంటే రియాలిటీ క్యాన్ నెవర్ బిడ్ రియాలిటీ ఏంటంటే నువ్వు అనుకుని దూకేసి ఆ నేనే మొనగాడిని నువ్వు మనగాడై ఉండొచ్చు నువ్వు టెక్నికల్గా నీకన్నా మించిన వాడు లేడనుకోవచ్చు అది నిజమై ఉండొచ్చు కానీ నీకు పేషెన్స్ లేకపోతే నీకు దాని పట్ల గౌరవం లేకపోతే పేషెన్స్ లేకపోతే దెన్ అక్కడికి ముందుకెళ్లేదైతే వర్క్ జరగదు అది జరిగినా సరే నిన్ను కొండ పైకి ఎక్కినాక తోసేయడానికి నువ్వు ఒక మెత్తి ఎదుగుతు అది అయితే ముందు ముందుకు వెళ్ళదు దాన్ని అంటే చాలా మందికి చాలా విషయాల్లో చాలా మంచిగా చెడు జరిగేది అంతా గానీ కానీ ఇఫ్ యూ రియల్లీ లైక్ హ్యావ్ ద ప్యాషన్స్ టు వర్డ్స్ ఇట్ ప్యాషన్ ఏంటంటే వచ్చే మనం చేసేస్తాం గట్టిగా ఉంటాం అందరం లైక్ దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు అందులో చెప్పినట్టు బైక్ జై 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 అంటుంటాం మనం ఓకే అలాగే వస్తాం అందరం కానీ దాన్ని ఏంటంటే మనం ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ జర్నీ దాని తాలూకా పెట్రోల్ ఉండాలి దానికి పేషెన్స్ ఉండాలి దానికి ఒక ఒక ఓకే నేను దీనికి చేస్తున్నాను దీనికి ఇంత కావాలి అనేది మనకు కావాలి అండ్ అది అదే మొన్న కూడా అదే జరిగింది కదా ఓకే అది ఎలక్షన్స్ యా పేషెంట్స్ అదే పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లేదా ఆయన ఇప్పటికి డ్రాప్ అయిపోయింది అంటే జీరో అనే టాగే ఉండిపోయే పొలిటికల్ జీరో అని ఆయన ఎట్లా అంటే అంటే ఇది ఎంత మంది కేసుల్లో ఇది ట్రూ పవన్ కళ్యాణ్ గారి కేసులో ఓకే ఇంకా హిస్టరీలో గాంధీ గారు అంతకు ముందు తీసుకుంటే ఇంకా పెద్ద విషయాలు ఎంతమంది విషయాల్లో అదే మాట ట్రూ అవును అది ట్రూ దాంట్లో తెలుసు నువ్వు వే నువ్వు ఇలా తిరిగినా ఇలా తిరిగినా ఇలా తిరిగినా సరే అది నిజం అని చెప్పి తెలుసుకుంటా అది అదే నా విషయంలో జరిగింది ఐ హోప్ ఆ విషయాన్ని నేను క్యారీ చేస్తాను అంటే ఇప్పుడు ఓడిపోయినోడికి వెనక్కి వెళ్ళకూడదు కొంతమందికి తొంభై తొమ్మిది అడుగులు కొంతమంది పది అడుగులు ఎలా ఉంటారు కాబట్టి ఇదేంటో మీరు ఇప్పుడు ఈ బ్రింద తీయకుండా ఐటీన్ కే పెట్టేసుకొని అక్కడ ఎండ్ చేసి వెనక్కి వెళ్ళిపోతే సినిమాల్లో పనిచేసేడనే వారు కానీ సినిమా తీసి వాడురా వాడు సినిమా అని తీసిన వాడురా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అరే సూర్యగాడు గారు మా వాడు ఇప్పటి ఇప్పటికి నేను వాళ్ళగే నన్ను అలాగే పిలుస్తారు కానీ వాళ్ళు అరే నీ పేషెన్స్ రా నీ సినిమా కన్నా నీ పేషెన్స్ రా సో ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ బికాజ్ మనకే తెలియకుండా ఉన్నాం మనకే తెలియకుండా పేషెంట్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఉన్నాం సో లైక్ ఇది ఇది కాపాడుకో అంటే దాన్ని గౌరవిస్తూ దాన్ని కాపాడుకోవాలి పర్టికులర్ ఒక హీరో ఉన్నారండి ఖచ్చితంగా ఏంటో వర్క్ చేయాలి అని మీరు ఎవరి పేరైనా చెప్పుకోండి ఏ ఇండస్ట్రీ అనే కచ్చితంగా ఖచ్చితంగా సినిమా తీయాలి నేను చాలా సినిమాలు అంటే చాలా ఎక్కువ ఆ సినిమాలు చూసాను సో నాకు అలాగా నాకు రాబర్ట్ నీరో ఇట్లాంటి కొన్ని పేర్లు ఉన్నాయి నాకు నాకు భయంకరమైన ఇష్టం కదా అది ఎలా వీల్ అవుతుంది అది తెలియదు కానీ నాకు రామ్ చరణ్ గారు అంటే భయంకరమైన పిచ్చి అదైతే భయంకరమైన పిచ్చి ఒకటి ఉంది దాని తర్వాత ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ అంటే ఈయనకు ఆయనకుండే ఒక రాయల్టీ ఈయనకుండే ఒక వేరియేషన్ అంటే స్కేల్ తాలూకా వేరియేషన్ ఏదైతే ఉందో రేంజ్ వేరే వేరే ప్లేస్ లు వెళ్ళినా సరే మాట్లాడుతుంటారు ఏం అంటే ఇది చేస్తారు అది చేస్తారు వచ్చేస్తారు నువ్వు ఏదైనా పెట్టినా చేస్తారు రామ్ చరణ్ గారి అంటే అర్జునుడు అంటారు ఒక్కొక్క కన్ను అంటే అర్జునుడు బాట వేసినట్టు ఆ చెట్టు మీద పక్షిలో ఆ పక్షిలో కన్ను కనిపిస్తుందా అన్నట్టు ఉంటది ఆయన కాన్సన్ట్రేషన్ అదే ఉంటది ఇట్లు అంటే నాకు భయంకరమైన అంటే మీరు ఈ మాట అన్నారు కానీ వర్క్ చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు చాలా ఫోకస్డ్ వచ్చాడంటే ఏం కావాలో అది చేసి వెళ్ళిపోతాడు అని చెప్పి అంటే వాళ్ళ చూస్తే నాకు మంచి హై పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు అంటే ఫర్ ద ఆఫ్ రిసెప్షన్ దట్ దే ఆర్ గెటింగ్ థింగ్ లైక్ ఇట్ సో మళ్ళీ ఏమన్నా ఇద్దరిని పెట్టా అంత పెద్దవాడిని కాదు కానీ మైండ్ ఉంది ఆలో ఆలోచనల్లో మొదలవుతాయి కదా మీకు ఇలాంటి చూసినప్పుడు ఇంకోటి ఈ కైండ్ అంత పెద్దవాడిని అసలు కాదు కానీ నా నా అదృష్టంతో నేను వాళ్ళకి రాయగలిగే ఒక సినిమా రాస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను నా ఆనెస్టీ నేను రాద్దాం అనుకుంటుంది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా తీస్తాను అదైతే ఉంది అంటే అంటే వాళ్ళు నచ్చారు కదా అని చెప్పి నీకు వచ్చింది నువ్వు ఒదిలే కొడు నాకు వచ్చింది నేను చేయాలి నాకు వచ్చింది వాళ్ళకి నచ్చితే మనం చేయగలరు సో దన ఒకవేళ బయోపిక్ తీయాల్సిన ఛాన్స్ వస్తే ఒకవేళ ఏమైనా బయోపిక్ అని కానీ మీకు ఎవర్న మైండ్ లో ఉన్నారా బ్రెదగున్న వారిని అడిగారు అసలు బ్రెదగున్న వారు గాని వారు బయోపిక్స్ ఎక్కువ అంటే ట్రెండింగ్ చాలా నేను ఎందుకు నేను ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నానంటే నేను యాక్చువల్లీ ఒకటి ట్రాసాను ఓకే

నాకు బాగా అంటే నాకు ఆయన కథ గురించి అంత ఎక్కువ తెలియదు కానీ ఎస్పీబీ గారు అంటే నాకు భయంకరంగా ఇష్టం ఆయన గిన్నీస్ బుక్ రికార్డ్ కానీ ఆయన ఎన్ని అంటే ఆయన కథలో ఆయన పర్సనల్ స్టోరీలో కానీ అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు కానీ ఎన్నో చూసారు ఆయన నాకు ఆయన స్టోరీని నాకు ఒక ఎఫెక్షన్ సూపర్ సో

సో బేసికలీ ఇప్పుడు మీరు కూడా రిలీజియస్ అని చెప్పారు ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అయ్యేది ఏంటంటే మీకు మైథాలజీని ఇప్పుడు జనరేషన్కి తీసుకొచ్చి ఎవరైనా సినిమా దాని రిఫరెన్స్ తీసుకుని కానీ దాన్ని ఈ జనరేషన్ కిడ్స్కి కే కిడ్స్కి అర్థమయ్యేలా కొంచెం తీసుకుంటే బాగా నచ్చుతుంది అందరూ బాగా ఎక్కుతున్నాం సో మీకేమన్నా అలాగ మైథాలజీ నుంచి ఒక పాట తీసుకుని ఒక దాని నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కావచ్చు లేదంటే దాన్ని మళ్ళీ తీసి చూపించవచ్చు అలా ఏమన్నా అనుకుంటే మైథాలజీలో ఏ పాట తీసుకుంటారు ఇన్ని గ్రంథాల్లో అది చెప్తే నేను కొన్ని స్టోరీలు నా దగ్గర ఉన్న బట్ నాకు పాండవుల స్టోరీ చాలా ఇష్టం కౌరవుల స్టోరీ చాలా ఇష్టం కౌరవుల పుట్టుక పాండవుల పుట్టుక వాళ్ళ ముందు జరిగేది వాళ్ళ రాజ్యంలో జరిగిన ఒక ఆస్పెక్ట్ చాలా ఇష్టం వాళ్ళ పుట్టుక నుంచి ఒక స్టోరీ ఉంది పుట్టడం ఇవన్నీ ఉంటాయి పర్వాలేదండి నాకు ఇంట్రెస్ట్ అండి బాగా సో బేసి ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉందండి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఇద్దరు ఏ క్యారెక్టర్ అయినా ఉండాలి అది గాడ్ లేదంటే ఒకటి అది నెగిటివ్ ఆ పాజిటివ్ ఈ మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు ఇలాగ అన్నిటిలో నాకు చిన్నప్పటి నుంచి బాగా విన్న స్టోరీ బాగా హై ఇచ్చే స్టోరీ ఏంటంటే బకాసురుడు తాలూకు ఎపిసోడ్ అంటే మా అమ్మ ప్రతి ప్రతిరోజుని పడుకునేటప్పుడు వాళ్ళ ఇట్లా ఐదుగురు ఉండటం ప్రాపర్ రాజమౌళి గారు ఎలివేషన్ వేసినది మొత్తం ఊర్లో వాళ్ళు ఎవరో వెళ్ళరు అని చెప్పి భీముడ భీముడు వెళ్ళాడు అంటే మామూలుగా వెళ్ళాడు అంటే మొత్తం ఒక రథం మీద ఇవన్నీ తీసుకుని దారిలో శుభ్రంగా పడుకుని మామూలు అంటే ఏదో విక్రమార్కోడు సినిమాలో రవితేజ చేసినట్టు ఆ టైప్ లో ఉంటుంది సో నాకు ఆ స్టోరీ అంటే భయంకరమే పాతాల భైరవి అన్ని అన్ని చాలా ఇష్టం అంటే మహాభారతం సంబంధం లేకపోయినా సరే నాకు ఆ ఫిక్షన్ లేకపోతే భైరవ దీపంలో సడన్ గా మంచం అంటే నాకు చాలా 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 ఇష్టం అవన్నీ అంటే చిన్నప్పుడు నిజంగా సినిమా చూసి కొంచెం ఆ ఫీలింగ్ ఉండేదండి మంచం ఎగిరితుందా అన్నట్టు ఇలా పడి అవునవును నిద్రపోయేటప్పుడు ఇలా చూసి నిద్రపోయేటప్పుడు కాదు నేను సినిమా చిన్న అమ్మ నాకు నిద్ర వచ్చేది కదా అది అమ్మ నాకు కమర్షియల్ సినిమాలు అంటే భయంకరమైన ఇష్టం అంటే అదే చెప్తాను కదా నా జానర్ బట్టి ఎక్కడ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి సో నెక్స్ట్ పక్క ఎప్పుడు ఇస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేటా అది త్వరలో

మీరు ఇంతే సాలిడ్ గా టెక్నికల్ గా స్టోరీ పరంగా అన్ని విధాల అద్భుతమైన సీరీస్ గా కావచ్చు సినిమాలు కావచ్చు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్స్ ఆల్ ఫర్ నో దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్